తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రముఖ న్యాయవాది కమూజ శ్రీనివాస్ మూడు రాజధానులపై స్పందిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయం న్యాయపరంగా ఆమోదమని రాష్ట్రానికి గవర్నర్దే అంతిమ నిర్ణయం అని హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పటికీ ఆమోదం తెలిపే అధికారం గవర్నర్కు ఉందని ఆయన వెల్లడించారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రముఖ న్యాయవాది అనేటువంటి కమూజ శ్రీనివాస్ గారి దగ్గర ఉన్నాము మరి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు రాజముద్ర వేసి మూడు రాజధానుల్ని అనౌన్స్ చేయడం జరిగింది మరి రాష్ట్రంలో కొన్ని చోట్ల జగన్కి పాలాభిషేకం చేయడం కూడా మనం చూసాము ముఖ్యంగా కర్నూలు జిల్లా వాసులు ఇటు ఉత్తరాంధ్ర వాసులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి ఇందులో కొన్ని లీగల్గా కొన్ని లీగల్ ఒపీనియన్స్ తీసుకొని మనం చేసామని చెప్పి స్పష్టంగా గవర్నర్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా అటర్నీ జనరల్ అడిగిన డి డిసిషన్ తీసుకున్నాను నా సొంతంగా ఏమి తీసుకోవాలని చెప్పి మనకి గవర్నర్ ఆఫీస్ నుంచి కూడా చాలా స్పష్టమైన సమాచారం ఉంది మరి మనతో పాటు ప్రముఖ న్యాయవాది కాకినాడలో ప్రసిద్ధి గాంచిన ప్రముఖ న్యాయవాది ఎవరైతే ఉన్నారో కమజీ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు మరి వారిని అడిగి అసలు ఏ రకంగా ఇది జరుగుతుంది మరి ఎందుకంటే ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉన్న దాన్ని గవర్నర్ గారు ఏ రకంగా ఆమోదం చేశారనే దాని మీద కొన్ని ధర్మ సందేహాలు అయితే ప్రజల్లో చాలా ఉంది ఆ ధర్మ సందేహాలు నివృత్తి చేయడానికి మన ప్రముఖ న్యాయవాది కౌన్సిల్ మరి వారిని విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ ముఖ్యంగా మూడు రాజధానుల విషయంలో ఎప్పటి నుంచో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది ఎట్టకేలకు తన గవర్నర్ రాజముద్ర తోటి ఆమోదం పలికి మూడు రాజధానులని ప్రవేశపెట్టడం జరిగింది ఒకటి కర్నూలు ఏమో జుడిషియల్ ఉత్తరాంధ్ర విశాఖపట్నం ఏమో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద అలాగే మీరు ఏదైతే అసెంబ్లీ ఉందో అది అమరావతిలో పెట్టేలా ప్లాన్ చేస్తారు సార్ చెప్పండి సార్ మరి హైకోర్టులో ఇంకా పెండింగ్ ఉన్న కేసుని ఎలా గవర్నర్గా చేశారు చేసే అధికారం గవర్నర్స్కి ఉన్నాయా ఏ ఆ ఏ గ్రౌండ్స్ ప్రకారం చేశారో కొంచెం ప్రజలకు అర్థం చెప్పండి సార్ అసెంబ్లీ ఒక నిర్ణయం చేసి ఆ నిర్ణయాన్ని గవర్నర్ వద్దకు పంపించింది అసెంబ్లీ నిర్ణయం చేసి గవర్నర్ వద్దకు పంపించింది సో ఒక బిల్లు గవర్నర్ వద్దకు వెళ్ళిన తర్వాత దాన్ని రాటిఫై చేయడమా డే దాన్ని వెనక్కి పంపించడం అనేది గవర్నర్ గవర్నర్ యొక్క ఎక్స్క్లూజివ్ పవర్స్ ఎక్స్క్లూజివ్ డొమైన్లో ఉంటుంది అయితే హైకోర్టులో ఒక విషయం పెండింగ్లో ఉన్నంత మాత్రాన గవర్నర్ నిర్ణయం తీసుకోకూడదు అని ఏ విధమైనటువంటి చట్టం లేదు ఏం చేతంటే గవర్నర్ని శాసించే హక్కు హైకోర్టుకు లేదు ఎవరైనా ఒక ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమ మనం చూడండి ఈ నిమ్మగడ్డ విషయంలో హైకోర్టు ఏం చేసింది గవర్నర్ని అప్రోచ్ అవ్వమన్నది సో గవర్నర్ని ఆయన అప్రోచ్ అయిన తర్వాత గవర్నర్ కాన్స్టిట్యూషనల్గా ఆయన లీగల్ అడ్వైజర్స్ తీసుకుని ఆయన తోసినటువంటి ఆర్డర్ ఆయన పాస్ చేశారు సో అలాగా గవర్నర్ని గవర్నర్ని శాసించడానికి హైకోర్టుకి ఏ విధమైనటువంటి హక్కు లేదు గవర్నర్ కాన్స్టిట్యూషన్ దాటి ఉంటారు ఆయన అయితే కాన్స్టిట్యూ విదిన్ ది లిమిట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉన్నప్పటికీ ఈ ఈ వ్యవస్థలన్నీ కూడా గవర్నర్ని శాసించడానికి కుదరదు గవర్నర్ ఎక్స్క్లూజివ్ పవర్స్ని హైకోర్టుకి వెళ్ళి కానీ సుప్రీంకోర్టుకు వెళ్ళి కానీ ఛాలెంజ్ చేస్తే వాళ్ళు విదిన్ ది కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్లో ఒక బేసిక్ స్ట్రక్చర్ అని ఉంటుంది బేసిక్ స్ట్రక్చర్లో ఆయన యాక్ట్ చేశారా లేదా అని హైకోర్టు సుప్రీంకోర్టు నిర్ణయిస్తాయి తప్ప గవర్నర్ని శాసించే హక్కు మాత్రం నాకు తెలిసి హైకోర్టుకు ఆ విధమైనటువంటి హక్కు లేదు కాబట్టి గవర్నర్ నిన్న ఆ బిల్లులను ఆమోదించడం అనేది చట్టరీచ్చా కరెక్ట్ అనే నా ఒపీనియన్ సార్ మరి ఇలా ఉన్నప్పుడు ఏదైతే నిమ్మగడ్డ రమేష్ విషయం ఉందో నిమ్మగడ్డ రమేష్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ విషయం ఉందో మరి గవర్నర్ ఏ ఫైనల్ అయిన డెసిషన్ అన్నప్పుడు మరి నేను చాలా స్పష్టంగా మన అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో శ్రీరామ్ గారు మన ఏపీ అడ్వకేట్ జనరల్ ఆయన చాలా స్పష్టంగా చెప్పారు సార్ మేము లెవెన్ ఓ క్లాక్కి ఆర్ మెంట్ ఇచ్చి జడ్జ్మెంట్ పాస్ చేసింది హైకోర్టు ఆ తర్వాత గవర్నర్ గారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది మరి ఈ లెవెన్ ఓ క్లాక్ మేము మళ్ళీ స్టే ఆర్డర్ అడిగాము స్టే ఆర్డర్ అడిగితేనేమో టెక్నికల్ ప్రాబ్లం రాలేదంటారు మరి ఇక్కడ గవర్నర్ గారిని సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళే అధికారం మన రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఉందంటారా అంటే నిమ్మగడ్డ విషయంలో నిమ్మగడ్డకి నిమ్మగడ్డ హీ ఆయన ఏమని ఫీల్ అయ్యారు ఆయనకి అన్యాయం జరిగిందని ఫీల్ అయ్యారు ఫీల్ అయినప్పుడు ఒక అథారిటీ ఏదైనా సరే అన్యాయం జరిగిందని ఫీల్ అయినప్పుడు హైకోర్టుకి వెళ్ళడం అనేది అది అది ఒక రైట్ అది సో హైకోర్టు ఏమైనా ఆర్డర్ పాస్ చేసింది ఈయన ఈయన్ని తొలగించడం అనేది చల్లదు అని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేయడమే కాకుండా ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇచ్చింది ఏమని మీరు ఇతన్ని రీఇన్స్టేట్ చేయండి అని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఇప్పుడు మనందరం ఒక సిస్టంలో ఉన్నాం సిస్టమ్ను ఆచరించవలసిన సిస్టమ్ను గౌరవించవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఆధారపడి ఉంది సో హైకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసిన తర్వాత ఆ ఆర్డర్ని సాటిస్ఫైడ్ చేయడం అనేది ఓన్లీ సుప్రీంకోర్టు చేయాల సుప్రీంకోర్టు చేయాలి సుప్రీంకోర్టు వెళ్ళి వెళ్ళారు ఎవరు మన ప్రభుత్వం వెళ్ళింది అయితే కొన్ని కారణాల వల్ల సుప్రీంకోర్టు ఆ స్టే ఇవ్వడానికి రిఫ్యూజ్ చేసింది సుప్రీంకోర్టు అనేది మన దేశంలో ఐపెక్స్ కోర్టు ఆ కోర్టు నిర్ణయాన్ని మనం సింపుల్గా మనం డెనై చేయలేము ఫైండ్ అంటే కోర్టు ఆర్డర్స్ని ఫెయిర్ కామెంట్స్ చేయొచ్చని ఉంది ఇది మన చట్టంలో ఫెయిర్ కామెంట్స్ అంటే జడ్జి గారు ఇలా ఆలోచించుంటే బాగుండు లేకపోతే ఇలా ఆలోచించుంటే బాగుండు అంతవరకు ఫెయిర్ కామెంట్స్ అంటే అంతకు మించి మనం జడ్జిమెంట్స్ని మనం ఏం చేయలేం సో కోర్టు ఆ నిర్ణయం కరెక్ట్గానే తీసుకుని అది స్టే రిఫ్యూజ్ చేసింది కాబట్టి పైగా గవర్నర్ని అప్రోచ్ అవ్వమన్నారు హైకోర్టు వారు కూడా సో గవర్నర్ని అప్రోచ్ అయిన తర్వాత గవర్నర్ ఏం చేశాడు నిర్ణయం తీసుకుని లీగల్ అడ్వైజెస్ తీసుకుని లీగల్ అడ్వైజెస్ ప్రకారంగా ఆయన ఒక ఆర్డర్ వేసారు అంచేత గవర్నర్ ఆర్డర్ మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడమా లేదనేది అది అటార్నీ జనరల్ యొక్క అది నిర్ణయం ఏదేమైనా అల్టిమేట్గా కోర్టే నిర్ణయించాలా చాలా అంటే చాలా స్పష్టంగా సార్ మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే అటర్నీ జనరల్ డెసిషన్ తీసుకొని గవర్నర్ కొన్ని డెసిషన్ తీసుకుంటాం అని చెప్పి అందులో నిన్న ఏదైతే మూడు రాజ్యాల మీద ఆమోదం పలికారో ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది మీరు అటర్నీ జనరల్ డెసిషన్ తీసుకుని నేను ఆమోదం ముద్రం వేశాను అట్ ది సేమ్ టైం ఈ నిమ్మగడ్డ రమేష్ గారి విషయంలో కూడా అటర్నీ జనరల్ డెసిషన్ తీసుకునే కదా ఆయన తీసుకుంటారు బట్ ఏ కాన్ఫిడెన్స్తో అంటే ఏ కాన్ఫిడెన్స్తో మన మన అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఏపీ అడ్వకేట్ ఆయన సుప్రీంకోర్టు వెళ్ళడానికి సవాల్ చేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మీరు లెవెన్ ఓ క్లాక్ జడ్జ్మెంట్ ఇచ్చారు మేము స్టే ఆర్డర్ పెట్టాము స్టే ఆర్డర్ పెడితే ఆ టెక్నికల్ ప్రాబ్లం అవ్వలేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మరి అడ్వకేట్ అటర్నీ జనరల్ చెప్పినప్పుడు కూడా దీని ఆపే అధికారం స్టేట్ గవర్నమెంట్ అంటే అడ్వకేట్ అడ్వకేట్ జనరల్ ఉంటుందా లేదా అడ్వకేట్ జనరల్ అనేది అంటే నాకు తెలిసినంత వరకు అడ్వకేట్ జనరల్ అనేవాడు రాష్ట్రానికి ఒక లాయర్ ఇప్పుడు కింద కోర్టులో గవర్నమెంట్ ప్లేడర్ అంటారు ఆయన అదే ఇదేటి క్రిమినల్ కేసెస్కి అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంట అలాగే ఒక పేరు మారుతారు తప్ప ఆయన ఈజ్ అన్ అడ్వైజర్ ఆఫ్ ది గవర్నమెంట్ నాకు తెలిసినంత వరకు అంతే కదా సో ఈ కెన్ గివ్ అడ్వైజెస్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా టు ది గవర్నమెంట్ అంతే కదా ఆయనకు ఉన్నటువంటి అంటే మేము అక్కడ ప్రాక్టీస్ చెయ్యం ఎక్కడ హైకోర్టులో ప్రాక్టీస్ చెయ్యం హైకోర్టులో కాన్స్టిట్యూషన్ మీద మేము అథారిటీ కాదు యాక్చువల్గా చెప్పాలంటే కాన్స్టిట్యూషన్ చదువుకుంటాం కానీ కాన్స్టిట్యూషన్ మీద మేము మేము నిర్ణయాలు చెప్పలేము ఇక్కడ లోకల్గా అయితే మాకు కొన్ని విషయాలు తెలుస్తాయి మేము లోకల్ ప్రాక్టీస్ చేస్తాం ఈ లోకల్ ప్రాక్టీస్లో మాకు చాలా విషయాలు తెలిస్తే వీటి మీద మనం చెప్పగలం అయితే జనరల్ ఫ్రేమ్ వర్క్లో మనం చెప్పేది ఏమిటంటే కాన్స్టిట్యూషనల్ హెడ్ ఈ రాష్ట్రం వరకు మాత్రం గవర్నర్ గవర్నర్ ఎక్స్క్లూజివ్ పవర్స్ని ఎక్స్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఒకవేళ అవి కనుక కాన్స్టిట్యూషనల్గా లేవు అని చెప్పగలిగితే ఓన్లీ వెళ్ళవలసింది సుప్రీంకోర్టు వరకే సార్ చెప్పండి అంటే ఒక పౌరుడిగా ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా అంటే ఇందులో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీరు కూడా ఒక లాయర్ ఒక ప్రముఖ లాయర్ అనేటప్పటికీ మీరు ఆంధ్రప్రదేశ్ సిటిజన్ ఇప్పుడు ఈ మూడు రాజధానులు చేయడం వలన అంటే డెవలప్మెంట్స్ ఎంతవరకు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు రాజధాని విషయం కొంచెం కాంట్రవర్సీ సబ్జెక్టు అయినప్పటికీ మీరు అడిగారు కాబట్టి రాజధాని అక్కడ పెడుతున్నప్పుడు ఎక్కడ అమరావతిని సెలెక్ట్ చేసినప్పుడు నా నేను మాత్రం దాన్ని ఇష్టపడలేదు ఎందుకంటే మూడు అంటే మూడు పంటలు పండేటటువంటి భూములను ఇరవై ముప్పై వేల ఎకరాల ఎంతో భూములను అవి వాళ్ళు తీసేసుకుని దాన్ని అంటే పంట పండే భూమి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక ఒక ఎసెట్ అది తద్వారానే మానవులందరూ బతకాలి అటువంటి దాన్ని మనం పాడు చేసుకోవడం అనేది అది జగన్ అది అతను చేసిన ఎవరు చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆ నిర్ణయం మాత్రం కరెక్ట్ నిర్ణయం కాదు అది నిజంగా అయితే ఆల్రెడీ జరిగిపోయింది ఆల్రెడీ ఐదు సంవత్సరాలు అయిపోయింది నేను ఈ మధ్య ఒక ఐదు ఆరు సార్లు హైకోర్టుకి వెళ్ళాను హైకోర్టుకి వెళ్ళి ఫ్రెండ్స్తో పాటు కార్ వేసుకుని అవన్నీ తిరిగినప్పుడు అక్కడ అద్భుతమైనటువంటి బిల్డింగ్లు భవనాలు కట్టుని అన్ని చెప్పినా కళ్ళతో కూడా కొంతమంది చూడాలి మంచి మంచి బిల్డింగ్లు అవి కట్టి ఉన్నాయి అక్కడ మరి ఆ బిల్డింగ్లన్నీ ఏం చేస్తారు నేను హైకోర్టుకి వెళ్ళేసరికి అవన్నీ కూడా నిరుపయోగంగా అలా పడి ఉన్నాయి మరి అట్లా అదంతా కూడా మన సంపదే కదా అది మన రాష్ట్ర సంపదే కదా ఆ సంపదను అంతా మరి వినియోగించాలి కదా సో క్యాపిటల్ అనేది అక్కడ ఉండడం ఒక విధంగా మంచిదే అయితే మన రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ లేకుండా పోయింది కదా మరి అందువల్ల మనం ఇక్కడ ఇక్కడ ప్రజలు ఎంత మనం బాధపడ్డాం అని మొత్తం రాష్ట్రాన్ని రేపు పొద్దున్న సపోజ్ ఇదే ఏ రాయలసీమో విడిపోయే పరిస్థితి వచ్చింది అనుకోండి అప్పుడు వాళ్ళు బాధపడకుండా అలా విడిపోవాలని అనుకోవద్దు అప్పుడు వాళ్ళు బాధపడకుండా ఉండాలంటే వాళ్ళకి డెవలప్మెంట్ కావాలి నిన్న మొన్న వా ఫేస్బుక్లో చూశాను రాయల్ రాయలసీమ కాదు ఉత్తరాంధ్ర అతను ఎవరో ఫేస్బుక్లో మాట్లాడతాను మా ఏరియా ఎంత ఇది జరగలేదో ఏది డెవలప్మెంట్ జరగలేదో ఎంతో డెవలప్మెంట్ జరగాల్సిన ఆవశ్యకత ఉందో చాలా విషయాలు చెప్పాడు ఆయన మరి అవన్నీ జరగాలి కదా అవన్నీ జరగాలంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అనేది ఇంకో చోట ఉండి అక్కడ అంటే క్యాపిటల్ అనేది అక్కడ ఉండటం వల్ల ట్రాన్సాక్షన్స్ యొక్క స్పీడ్ పెరుగుతుంది ఇప్పుడు మనం ప్రతి చిన్నదానికి హైదరాబాదే పెరిగెట్టం ఏ చిన్న ట్రాన్సాక్షన్ కానీ హైదరాబాద్ పెరిగెట్టం ఏం చేత మన ట్రాన్సాక్షన్ మూలం అక్కడ ఉన్నది కాబట్టి సో అప్పుడు ఇక్కడ ఉండటం వల్ల ట్రాన్సాక్షన్స్ ఎక్కువ పెరుగుతాయి కాబట్టి డెవలప్మెంట్ అవ్వడానికి పాజిబిలిటీ ఉంటుంది ఒక విధంగా క్యాపిటల్ మార్చ మార్చకుండా మిగిలిన వాటిని అక్కడ అక్కడ పెడతానని చెప్పడం జగన్ ఆలోచన మంచి ఆలోచనే కదా సో నా పర్సనల్ ఒపీనియన్ జగన్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం ఇప్పుడైతే మాత్రం మంచి నిర్ణయమే స్పష్టంగా చెప్పారు నెక్స్ట్ అయితే ఫైనల్గా ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఒక అడ్వకేట్గా మీరు అంటే మూడు రాష్ట్రాలు డెవలప్ అవ్వడం మూడు ప్లేస్ డెవలప్ అవ్వడం మంచిది అని చెప్తున్నారు సార్ ఓకే మరి కొంతమంది దీన్ని అంటే కొంతమంది ఏంటంటే మూడు రాష్ట్రాలు మరి ఫండింగ్ ఫండింగ్ రావాలి కదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ రావాలి కదా అదన్నీ అయిపోతాయి కదా అంటున్నారు దాన్ని మీరు ఏ రకంగా సలహా ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ ఎందుకు ఆగిపోతుందండి అసలు ప్రభుత్వానికి ఫండ్ ఆగిపోవడం ఏంటి ఒక రాజధాని పెట్టినప్పుడు ఆల్రెడీ చంద్రబాబు గారు కమిట్మెంట్ తీసుకుని దాని మీద ఆల్రెడీ సిఆర్డిఏ ఏదైతే క్యాపిటల్ రెగ్యులేటర్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ రెండు రాష్ట్రాలు పెట్టడం వల్ల మళ్ళీ వాళ్ళకి సెంటర్ ఎంత కొంత మనకి హెల్ప్ చేయాలి కదా సార్ మనం సెంటర్ని కన్విన్స్ చేయాలి సెంటర్కి స్టేట్కి ఎప్పుడు కూడా సంబంధాలు ఉంటాయి ఇంటర్ స్టేట్ అండ్ సెంటర్ రిలేషన్స్ అని కాన్స్టిట్యూషన్లో ఎప్పుడు చెప్తూ ఉంటారు సో స్టేట్ మన సెంటర్ని కన్విన్స్ చేసుకోగలగాలి స్టేట్కి సెంటర్కి ఉన్నటువంటి సంబంధాలు రిలేషన్స్ బెటర్గా చేసుకోగలిగితే ఎప్పుడు కూడా సెంటర్ అన్ని రాష్ట్రాలని సెంటర్ ప్రేమగానే చూస్తుంది కదా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు విలువైన సమాచారం టైం ఇచ్చినందుకు చాలా స్పష్టంగా చెప్పడం విన్నారు కదా ఏదైతే ఉందో మూడు రాజధానుల విషయంలో గవర్నర్ తీసుకోవాల్సిన డెసిషన్ కట్టిగానే తీసుకున్నారు ఎందుకంటే గవర్నర్ సుపీరియర్ కాబట్టి ఆయనకి అన్ని అధికారులు ఉంటాయి అదేవిధంగా హైకోర్టులో ఉన్నప్పటికీ గవర్నర్కి ఏదైనా చేసే రైట్ ఉంటుంది కాబట్టి అది మంచి చెడు చూసుకొని అందులో సాధ్య అసాధ్యాలు బట్టి కూడా గవర్నర్ డెసిషన్ తీసుకుంటారని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పటికీ గవర్నర్ సుపీరియర్ కాబట్టి గవర్నర్ పర్టికులర్ తీసుకుని నిన్న ఏదైతే ఉందో నిన్న రాజమౌదులు చేయడం జరిగిందని చెప్తున్నారు అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ విషయం ఉందో నిమ్మగడ్డ రమేష్ గవర్నర్ ఆడే చెప్పేశారు కాబట్టి గవర్నర్ స్టేట్ వరకే ఆయన పరిమితి అంటే హైకోర్టు వరకే అయినా సుప్రీం కాబట్టి అక్కడ దాటి మరి సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా స్టే చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు మరి చూద్దాం సుప్రీంకోర్టులో ఏ రకమైన జడ్జ్మెంట్ వీరికి అనుకూలంగా వస్తుంది ప్రభుత్వానికి చెప్పి అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ అడ్వకేట్ జనరల్ అయినటువంటి శ్రీరామ్ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది మేము ఖచ్చితంగా దీన్ని స్టే ఆర్డర్కి స్టే ఆర్డర్ పెట్టి సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ఒక పౌరుడిగా కూడా మూడు రాజధానుల విషయాలు ఆయన సానుకూలంగా స్పందించారు ఎందుకంటే గతంలో ఇదే హైదరాబాద్లో మొత్తం అన్ని వర్లం తీసుకెళ్లి పెట్టాం ఒకసారి స్టేట్ డివైడ్ అవగానే అంతవరకు ఎందుకు హైదరాబాద్లో చూసుకుంటే ఒక హైదరాబాద్ డెవలప్ అయింది మిగిలిన కూడా అన్డెవలప్డ్గా ఉన్నాయని చెప్పి అని స్పష్టం చేశారు మరి ఈ రకంగా చూసినట్లయితే ఖచ్చితంగా మూడు రాష్ట్రాలు పెట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్కి మంచిది ఎందుకంటే రేపు పొద్దున్న ఏమైనా డిస్ప్యూట్ వచ్చేయమని జరిగితే కనుక ఒకవేళ అలా జరగకూడదు జరిగితే కనుక అప్పుడు అన్నీ సద్మరుగుతాయని చెప్పి వ్యసంతో మాడారు మరి కెమెరా వెంకటేశ్వర సాగర్ న్యూస్ కాకినాడ